हेलो अंडी, ई वीडियो लो मनम पप्पु तो टमाटो वेसी करी चेस्तु उंटाम कदा, अदि कास्तंत रेगुलर गा काकुंडा डिफरेंट गा ट्राई चेस्तु एंतो टेस्टी गा एला कुक चेयालनेदि ई वीडियो लो मनम तेलुसुकुंदाम। ई पप्पु रोटी की अयिना राइस की अयिना चाला बागुंटुंदि। इंकेंदुकु आलस्यं? ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కందిపప్పు. కందిపప్పుని నేను రెండు గుప్పెళ్ళకు తీసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుందన్నమాట ఒక పూటకి. దానికోసం రెండు గుప్పెళ్ళు మీ ఇష్టం. మీరు రెగ్యులర్గా వండుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఎంత పప్పు అయితే క్వాంటిటీ సరిపోతుందో మీకు తెలుస్తుంది కాబట్టి మీ ఫ్యామిలీ స్ట్రెంగ్త్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసి దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మనం దీంట్లో పప్పు ఉడకడానికి సరిపడగా నీళ్లు పోసి కుక్కర్లో కిందన కూడా మనం వాటర్ వేసి దీన్ని ప్రెషర్కి కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్కి అయితే ఈ పప్పు మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, 3 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ ప్రెషర్ని తీసేసాను. పప్పు కరెక్ట్గా ఉడికిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒక చిన్న ఆనియన్, 3 చిల్లీస్, ఇక చిన్నవి అయితే 2, పెద్దదైతే 1 టమాటో. అంటే నేను తీసుకున్న పప్పుకి ఈ టమాటో సరిపోతాయి. ఇక పోపు కోసం శనగపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ 1/2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి చిత కొట్టుకోవాలి, కరివేపాకు, ఎండుమిర్చి. ఇక పోపు పెట్టేందుకు బాండిని పెట్టుకోవాలి. దాంట్లో పోపు కన్నా రెగ్యులర్గా వేసే పోపు కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి ఇవి కొంచెం వేగేదాకా వేట్ చేయాలి, లేకపోతే వెల్లుల్లిపాయలు పచ్చివాసన అనేది అలాగే ఉండిపోతుంది. ఇవి కొంచెం కలర్ ట్రాన్స్ఫర్మ్ అయ్యాక మిగతావి అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి కదా, కొంచెం కలర్ రెడ్డిష్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మాత్రమే మనం ఆనియన్, చిల్లీ వేసుకోవాలి. ఇవి కూడా 3 వంతులు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెగ్యులర్గా మనం ఎలా చేస్తుంటాం, పప్పు, టమాటో, ఆనియన్, చిల్లీ మనం ఒకేసారి ప్రెషర్కి పెట్టేసి కుక్ చేసి దాంట్లో పోపు పెడుతూ ఉంటాం కదా, అది ఒకలాంటి టేస్ట్ వస్తుందండి. ఇలా మనం టమాటోస్ని ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకొక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టమాటోస్ వేసుకున్న తర్వాత సరిపడగా ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇది అంత కారం ఉండదు. ఒక్కొక్కసారి మిర్చి చాలా కారం ఉంటుంది, మీరు రెగ్యులర్గా యూస్ చేసే వంటకారం కూడా చాలా కారంగా ఉంటుంది, అలాంటి టైంలో చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ సాఫ్ట్గా అయిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్లో చక్కగా కుక్ అయిపోవాలన్నమాట. ఇక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని మరీ ముద్దలాగా మ్యాష్ చేయక్కర్లేదు, పప్పుగుత్తితో కచ్చపచ్చగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, మన టమాటో అంతా కూడా చక్కగా సాఫ్ట్గా ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఇందులో ఉడికించి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పప్పును వేసేసుకోవాలన్నమాట. కలర్ చూసారా ఎంత బాగుందో, పసుపు కలరు అలాగే కారం కలరు కలిసి చాలా మంచి కలర్ వచ్చింది పప్పుకి. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని చక్కగా ఉడకనివ్వాలి. అంటే ఈ పప్పుకి మన టమాటో రసం ఏదైతే ఉందో అదంతా సూప్ అంతా కూడా మంచిగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు పప్పు గిన్నె ఉంది కదండి, దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని కూడా వేసి దీంట్లో కలుపుకోవాలి. ఎందుకంటే పప్పు ఉడికే కొద్దీ చిక్కబడిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఇది ఒక పొంగు వరకు కూడా మరిగించాలి కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే అంత థిక్గా అయిపోకుండా కొంచెం బాగుంటుంది అన్నమాట. సో దీన్ని ఒక బాయిల్ రానిద్దాం. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ అయింది కాబట్టి ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకుందాం.
చూడండి మంచిగా బాయిల్ వస్తుంది కదా. సో మన రెసిపీ పప్పు టమాటోలో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రైస్లోకి అయితే కనుక కొంచెం ఇలా వాటరీగా ఉన్నప్పుడు బాగుంటుంది, కలుపుకొని తినడానికి చాలా కరెక్ట్గా ఉంటుంది టెక్స్చర్. అదే రోటీలోకి అయితే కొంచెం వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ పప్పు టమాటో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.